సో గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. సో ఏంటి అంటే, సో 2-3 డేస్ నుంచి మనమైతే యూట్యూబ్ లో ఇన్యాక్టివ్ ఉన్నాం కదా, సో ఛానల్ అనేది చాలా పడిపోయింది అనమాట. సో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయినా, సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా. సో మీరందరూ కూడా ఎవరైతే ట్రూ లవర్స్ అయితే ఉన్నారో ఎంఐబీ ఆర్మీ వాళ్ళు, సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు కూడా సో ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 8K, సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ గా తీసుకోండి. సో ఎందుకంటే సో చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి, సో ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి నాకైతే ఇంత టైం అయితే పట్టింది. సో ఇప్పటి నుంచి మీ అందరికీ రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి సో ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో టాపిక్స్ వచ్చేసి అంటే మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ గా వచ్చేసి సో ఓల్డ్ బండిల్స్ రిటర్న్ గురించి, అండ్ దీంతో పాటు మనం సమురాయ్ బండిల్ రిటర్న్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు మనం అయితే చాలా అప్డేట్స్ అయితే మిస్ అయినాం కదా, సో అప్డేట్స్ అన్నిటి గురించి మనం అయితే ఒకసారి అయితే వ్యూ అయితే చేసుకుందాం. అండ్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఛానల్ కి ఎవరైనా వచ్చింటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ అన్న ఈ వీడియోకి నేనైతే 8K లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చిన, సో మీ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఎలాంటి డిలే లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం అయితే ఈ రోజు నైట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నైట్ అప్డేట్ వచ్చేసి మనకి సో టాప్ అప్ ఈవెంట్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి లూట్ బాక్స్ అయితే చూడడానికి అయితే ఉందన్నమాట. సో 100 డైమండ్స్ కి అయితే సో లూట్ బాక్స్ అనేది మనకైతే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో ఎలక్ట్రిక్ షాక్ టైప్ అయితే చూడడానికి ఉంది. సో నాకైతే నచ్చింది, అండ్ మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అదే విధంగా మనకి 500 డైమండ్స్ కి వచ్చేసి మనకైతే ఈ మోడ్ అయితే చూడడానికి అయితే ఉందన్నమాట. సో నార్మల్ గా మనకి 300 డైమండ్స్ కి ఇస్తున్నాడు రీసెంట్ గా, అండ్ ఈ మోడ్ బాగుంది కాబట్టి సో మనకి 500 డైమండ్స్ కి అయితే చూడడానికి అయితే ఉందన్నమాట. సో మీకు ఈ మోడ్ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ వీల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ వీల్ లో మనకి ఈ మోడ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఈ మోడ్ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి అన్న. నాకైతే అంత కాస్ అయితే అనిపించలేదు. సో మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సో 8K లైక్స్ అయితే ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో అందరికి లేకపోయినా ఒక్కరికన్నా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనది సమురాయ్ బండిల్ రిటర్న్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సమురాయ్ బండిల్ అనేది మనకైతే రిటర్న్ అయితే రాబోతుంది. సో ఇది వచ్చేసి 100% కన్ఫర్మ్ అనమాట. సో మీ అందరికి సో ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పినా కదా, సో డేట్ అనేది మీకు అయితే చెప్పబోతున్నా. సో మార్చ్ 2nd వీక్ లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో మార్చ్ 5th నుంచి మార్చ్ 15th మధ్యలో మనకి సో ఈ సమురాయ్ బండిల్ అనేది రిటర్న్ అయితే రాబోతుంది. అండ్ దీంతో పాటు సో మనకి ఫార్మాస్ యొక్క గన్ స్కిన్ కూడా మనకైతే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఈవో ఫార్మాస్ సో రెండు కూడా మనకైతే ఒక టైంలో చూడడానికి అయితే ఉంటుంది. సో మీ అందరికైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా సమురాయ్ బండిల్ రిటర్న్ గురించి. అండ్ దీని తర్వాత మనం అయితే మిస్ట్రీ షాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అసెసన్స్ క్రీడ్ కి సంబంధించిన మిస్ట్రీ షాప్ సో ఇది వచ్చేసి మనకి మార్చ్ 23 తర్వాత చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో మార్చ్ 20 కానీ సో మార్చ్ 23 కానీ లేదంటే మార్చ్ 25 కానీ మనకైతే ఈ మిస్ట్రీ షాప్ అనేది అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం అయితే ఫిబ్రవరికి సంబంధించిన డిస్కౌంట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే సో మీరు ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు కదా మనకి వీల్ ఆఫ్ డిస్కౌంట్ సారీ అన్న లక్కీ వీల్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇలాంటి ఈవెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఎలైట్ పాస్ అనేది మనకి ఈసారి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎలైట్ పాస్ రిటర్న్ రావడానికి. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే డైమండ్ రోల్ వచ్చేసి మనకి ఈ ఫీమేల్ బండిల్ అనమాట. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో ప్రజెంట్ నడుస్తున్న ఏదైతే డైమండ్ రాయల్ బండిల్ అయితే ఉందో సో దానికి రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే అంత కాస్ అయితే అనిపించలేదు. అండ్ ఫీమేల్ బండిల్స్ నాకు ఏవి కూడా నచ్చదు. సో ఓన్లీ సీజన్ 2 తప్ప సో మిగతా ఏ బండిల్స్ కూడా నాకైతే అంత కాస్ అనిపించదు. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మనకి మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ లో వచ్చేసి మనకి తొందరలోనే మనకి ఓల్డ్ బండిల్స్ అయితే రిటర్న్ అయితే తీసుకురాబోతున్నాడు అనమాట. అండ్ దీనిలో చాలా హై ఛాన్స్ అయితే ఉంది మనకి ఎలక్ట్రిక్ షాక్ బండిల్ అనేది రిటర్న్ తీసుకురావడానికి. సో చూద్దాం ఏం చేస్తారని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనకి సో మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ అనేది అయితే అవుతుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సో మనకి ఓల్డ్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి ఇంతకు ముందుకి దివాళికి స్పెషల్ గా మనకి మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ అయితే చేసింది కదా. సో సేమ్ అదే విధంగా సో మరీ అంత రేర్ కాకపోయినా సో కొన్ని బండిల్స్ అయితే మనకి తప్పకుండా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎలక్ట్రిక్ షాక్ బండిల్ చాలా సర్వర్స్ లో యాడ్ చేసారు కాబట్టి సో మన సర్వర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా సో ఈ బండిల్ ఏదైతే చూస్తున్నారో సో ఈ బండిల్ కూడా మనకి సో వ్యాలంటైన్ స్పెషల్ గా మనకి మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో మనం తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని అనుకుంటున్నా. అంటే మనం తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ లవ్ యూ గాయస్, బాయ్.